ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్. మూడో ప్రశ్న ఆన్ ది స్క్రీన్. ఈ సంఖ్యలను ఆరోహణ క్రమంలో అమర్చండి. టైమ్ ఇస్ అప్. రైట్ ఆర్డర్ ఏంటో చూద్దామా. -9, -4, 0, and 3. ఎంత మంది కరెక్ట్ గా ఆన్సర్ ఇచ్చారో చూద్దాం. మనం పీకల్లోతు ప్రాబ్లమ్స్ లో ఉంటే ఎంత హ్యాపీగా ఉన్నాడు చూడు. చెప్పండి రా. అదే అన్న, మా బిజినెస్ ప్రాబ్లం గురించి చెప్పాం కదా, మొత్తం సాల్వ్ చేశా. థాంక్స్ అన్న. ఎందుకురా థాంక్స్, ఇకపై మీ బిజినెస్ లో కూడా నేనే ఇన్ఛార్జ్ గా పోతున్నా. ఆడు చూడండి, డబుల్ షాక్ కొట్టుద్ది. ఇతనిపై కంప్లైంట్ చేశాక నేను ఆవేశంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. ఇతను ఆశ్చర్యంగా చూశాడు, నేను అయోమయంగా చూశాను. అదే బొప్పాస్కాయ ఫేస్, ఇదే బంగాళదుంప నోసు, పులరెక్కేలా కళ్ళు, చింతపిక్కల్లా పళ్ళు. అచ్చు తప్పిపోయిన మా పెద్దడే. ఎట్టా తప్పిపోయాడు? అదో ట్రాజెడీ స్టోరీ, ట్రిమ్ చేసి చెప్తాను. చెప్పు. మా జాయింట్ ఫ్యామిలీలో ఎవరికి జాబులు లేవు. ఆవారాలా తిరిగే అన్న, ఆనందంగా నవ్వే నాన్న, ప్లేట్ నిండా గారెలేసే అమ్మ, చేతి నిండా గాజులేసే బామ్మ. మా బ్రదర్స్ మధ్యన ఎఫెక్షన్ టన్నుల కొద్దీ ఉన్నా మాటలు ఎమోషన్ గ్రాముల్లో ఉండేది. ఏరా అంటే ఏరా అంతే. ఒకరోజు మా వాడు ఏం చేయట్లేదనే కోపంతో కుండి తనేశాను. వాడి గుండె పగిలింది. మాటలు కట్టు, రిలేషన్ ఫట్టు. ఎలాగైనా జాబ్ సంపాదించి హుండీలో డబ్బులేసి కుండీ కొనేవారికి ఇంటికి రానని డిసైడ్ అయ్యి ఎవరికీ చెప్పకుండా వెళ్ళిపోయినాడు. ఇప్పుడు దాకా తిరిగి రాలేదు. మా వాడు ఎప్పుడు నా జేబులో డబ్బులు పెట్టేవాడు. అందుకే నీకేమో చేసి పెడతాను. అయితే మూసేసిన బిజినెస్ ఓపెన్ చేసి పెట్టు. అయితే నువ్వు ఈవినింగ్ డిన్నర్ పెట్టు. మా చిన్నాడేమో డిన్నర్ అన్నాడు. మా పెద్దడేమో డ్రింక్స్ యాడ్ చేశాడు. బ్రేక్ఫాస్ట్ నాకు లంచ్ అర్లకి ఏకగా డిన్నర్ విత్ డ్రింక్స్. ఏంట్రా చిన్నోడా, అందరూ మందు తాగుతా ఉంటే నువ్వు థమ్సప్ తాగుతావు? నాకు థమ్సప్ అంటే ఇష్టం. పైగా మా పెద్దోడు ఎప్పుడు నన్ను తాగమనలేదు, నేను నా నాగమనలేదు. ఆడికి వాగటంలో కిక్కు, నాకు ఇంటర్లో కిక్కు. పెద్దాడు కూడా నిన్ను ఎప్పుడు ఫోర్స్ చేయడు. అరే ఇది మన మందు కాదు కదా, మనం ఎందుకు పెడతామన్నా? పెడితే ఏమవుతురా, మన దగ్గర లేబుల్ ఒక్కటే ఒరిజినల్ చిన్నోడా, లోపలంతా కల్తీ మాల్. మరి మీ పెద్దోడు అంటే ఏమనుకున్నావు? బాటిల్కి అయ్యే ఖర్చు 300, బయట అమ్మేది 3,300. అంటే 10 times ప్రాఫిట్. మరి ఇప్పుడు రిఫైండ్ ఆయిల్ ఉందా? సన్ ఫ్లవరే కదా. ఫ్లవర్ పేరులోను జనాల చెవుల్లోనూ ఉంటది. మరి ఆయిల్ ఏముంటది? ఆవదు. అంతేగా చిన్నోడా, పెసరపప్పులో పిచ్చిపప్పు, చింతపండులో వెలగపండు, పెప్పర్ లో బొప్పాయి గింజలు, కావిపొడిలో కుంకుడు గింజలు, మిల్క్ పౌడర్ లో మైదా పిండి, ఐస్ క్రీమ్ లో రైస్ పిండి, నెయ్యిలో డాల్డా, వెన్నలో ఆట, ఇలా అన్ని కల్తీ చేసి పారేస్తా. ఇవన్నీ తింటే జనాలు హెల్త్ పోదా? ఎక్కడికి పోతారు? మన హాస్పిటల్ కే వస్తారు. అక్కడ మెడికల్స్ లో కెమికల్స్ కలిపిస్తాం. ఈ చిన్నోడు షాక్ అయిపోయాడన్నా, మొత్తం చెప్తే పెయింట్ అయిపోతుందేమో. చెప్పే. పెట్రోల్ లో కిరసనాయిలు, డీజిల్ లో నాప్తాయిలు, గ్రీజ్ లో మడ్డాయిలు కలిపేస్తాం. వెహికల్స్ గంగలో కలిసిపోతాయి. ఎక్కడికి పోతాయి? మళ్ళీ మన మెకానిక్ షెడ్ కే వస్తాయి. మన పాస్టామర్ కి పెయింట్ వేసి కొత్త స్పేర్ పార్ట్ కింద తోసేస్తాం. ఇదంతా ఒక చైన్ చిన్నోడా. ఈ చైన్ మెయింటైన్ చేయాలంటే బోల్డెన్ యూనిట్లు కావాలి. అయినా ఎక్కడున్నాయి పెద్దడా? అది మాత్రం చెప్పను చిన్నోడా. ఏంటి చిన్నోడు కూడా చెప్పా, నేను ఫీల్ అయ్యాను. ప్రదేశం వచ్చే ఫిట్టింగ్ పెట్టద్దు. డోంట్ మిస్టేక్ మీ చిన్నోడా. బిజినెస్ డీటెయిల్స్ నా పెళ్ళానికి కూడా చెప్పను, ఆఖరికి సెల్ ఫోన్ లో కూడా పెట్టను. అంతా నా మైండ్ లో పెట్టుకుంటారు. మంచి మెమరీ పవర్ నాది. హే, నీ మైండ్ గురించి, నీ మెమరీ గురించి ఏంటంటే మా పెద్దోడు తాడిన గేమ్ షోస్ గుర్తొస్తున్నాయి. హే, ఈ పెద్దాడి కూడా గేమ్ షోలు అంటే ప్రాణం. హే, అయితే గేమ్ షో ఆడుకుందాం. హే, గేమ్ షో ఆడుకుందాం. ఆడుకుందాం. వెల్కమ్ టు ది వండర్ఫుల్ గేమ్ షో. నువ్వా నేనా? పాయింట్ లో వచ్చిన పోటు గాడు. ఆ పార్టిసిపెంట్స్ లైన్ సీను, ఫిరోషియస్ ఫిరంగి, సూపర్ సంపంగి అండ్ ఆ జడ్జ్ పిచ్చెక్కించే ప్రభాకర్. ఇందులో ఇంటర్నేషనల్, నేషనల్, లోకల్ అండ్ 3 rounds ఉంటాయి. అడిషనల్ గా ఒక యాంకర్ రౌండ్ ఉంటుంది. మేము అడిగే ప్రశ్నకి ఎవరు బజర్ ముందుగా నొక్కితే వాళ్ళకే ఆన్సర్ చెప్పే ఛాన్స్ వస్తుంది. అయితే కరెక్ట్ ఆన్సర్ కి 10 points ప్లస్, రాంగ్ ఆన్సర్ కి అదే 10 points మైనస్. అందుకే బజర్ నొక్కే ముందు 1 to 100 times ఆలోచించుకోవాలి. సరేనా? టోటల్ గా పాయింట్ లెక్క వచ్చినోడి టైటిల్ పోటు గాడు. మరి మీరు ఆ పోటు గాడు ఎవరో చూద్దామా? ఆర్ యు రెడీ? ఇంటర్నేషనల్ రౌండ్ ఫస్ట్ క్వశ్చన్. జింబాబ్వే ప్రెసిడెంట్ ఎవరు? రాబర్ట్ గాబ్రియల్ ముగాబే. రైట్ ఆన్సర్. నెక్స్ట్, అర్జెంటీనా క్యాపిటల్? బ్యూనస్ ఐరిస్. రైట్ ఆన్సర్. ప్రపంచంలో మొరగలేని కుక్క జాతి ఒకటి ఉంది, దాని పేరేంటి? బసంజి. స్పెల్ ఇట్. BASANJI. ఫెంటాస్టిక్ ఫిరంగి, యు ఆర్ అమేజింగ్. థాంక్ యూ. గుడ్. వరల్డ్ లో ఫాస్టెస్ట్ బర్డ్ పేరేంటి? స్విఫ్ట్. చెప్పరా? స్విఫ్ట్, శాంత్రో, హైటన్ను, హైటుంటి, ఫోర్టుంటి, బెంజి, అంబాసిడర్, అన్ని కార్ల పేరు చెప్పరా? ఏమండి, రాంగాసర్ చెప్పాడు, మైనస్ మార్క్ లేదు. సంపంగి గారు, యు ఆర్ నాట్ ద పర్సన్ టు డిసైడ్ వాట్ ఇస్ రైట్ అండ్ వాట్ ఇస్ రాంగ్. అది డిసైడ్ చేయడానికి జడ్జ్ గారు ఉన్నారు. చెప్పండి. స్విఫ్ట్ ఇస్ ద రైట్ ఆన్సర్. థాంక్ యూ. ఎటా రైట్ అవుతండి, ఎటా రైట్ అవుతండి. ఆయన అడిగింది పక్షి పేరు, ఆడు చెప్పింది కారు పేరు. ఎటా రైట్ అవుతండి, ఎటా రైట్ అవుతుంది. సంపంగి గారు, గుస్టాండర్ గుస్టాండర్ హాట్. ఇది గేమ్స్ అనుకుంటున్నారా, గేదెల మార్కెట్ అనుకుంటున్నారా? వరల్డ్ లో ఫాస్టెస్ట్ బర్డ్ స్విఫ్ట్, దాన్ని కార్ పేరుగా పెట్టారు. ఇట్ ఇస్ అ ఫ్యాక్ట్, వి హావ్ టు అక్సెప్ట్ ఇట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. లైటర్ అగ్గిపెట్ట, ఏది ముందు కనిపెట్టారు?
అగ్గిపెట్టా. రాంగ్ ఆన్సర్. అగ్గిపెట్టా రాంగ్ ఆన్సరా? Yes. ఆది మానవుడు రాయి రాయి రాపిడితో నిప్పు పుడుతుందని క్యాచప్ చేసి అదే టెక్నిక్ తో తైలంలో ముంచిన గుడ్డను చుట్టి ఫస్ట్ లైటర్ కనుక్కున్నాడు, తర్వాత దాన్ని సింప్లిఫై చేసి అగ్గిపుల్ల కనుక్కున్నారు. సో లైటర్ ఇస్ ద రైట్ ఆన్సర్, అగ్గిపెట్ ఇస్ ద రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. మనిషి బతుకుండగానే అప్పుడప్పుడు గుండె ఆగిపోతుంది. ఆ అప్పుడప్పుడు ఎప్పుడు? ఎవరు చెప్పలేరా? Leave it. Let's move on to the next question. ముందా క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పాలి సార్. లేకపోతే నిజంగానే గుడ్డ ఆగిపోయేలాగుంది. తుమ్మినప్పుడు? తుమ్మినప్పుడా? అవును, మనం తుమ్మినప్పుడు సెకండ్ లో మిల్లీ సెకండ్ పాటు మన గుండె ఆగిపోతూ ఉంటుంది. అందుకే మన పెద్దోళ్ళు సిటీస్ లో అయితే గాడ్ బ్లెస్ అని ఊళ్ళలో అయితే 1000 ఏళ్ళు బతుకని దీవిస్తూ ఉంటారు. అంతేకాదు, మనం తుమ్మినప్పుడు ఆటోమేటిక్ గా కళ్ళు మూసుకుంటాం. అలా మూసుకోపోతే ఏమవుతుందో తెలుసా? ఏమవుతుంది? గుడ్లు బయటకు వచ్చేస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్. మనిషి పుట్టినప్పుడు 300 ఎముకలు ఉంటాయి. అవి పెద్ద అయ్యాక ఎన్ని అవుతాయి? 400. మీరే న్యాయం చెప్పండి. పుట్టినప్పుడు 300 ఉంటే పెద్దయ్యాక పెరిగితే గిరిగితే 400 అవ్వాలి, లేకపోతే ఎలా ఉన్నాయి ఎలా ఉండాలి? అంతేగాని ఎలా తగ్గిపోతాయి అండి? అయ్యా ఉన్న జబ్బులో డబ్బులు అంటే ఎవడైనా తప్పుకుపోవడానికి పెద్ద మనిషిగా సీట్లో కూర్చోబెట్టిన తర్వాత నలుగురికి న్యాయం చేయాలి. అంతేగాని మీరు ఏం చెప్పిన రైట్, నేనేం చెప్పిన రాంగ్ అంటావా? ఏదో పెట్టి పూజేసుకొని నా వృత్తి మీద ప్రమాణం చేసి చెప్తున్నా సార్. నాకు ఒక ఎక్కువ కాదు, ఒక తక్కువ కాదు. కరెక్ట్ అయితే కరెక్ట్ అని చెప్తాను, రాంగ్ అయితే రాంగ్ అని చెప్తాను. మీకైతే నమ్మకం లేకపోతే న్యూట్రల్ సిద్ధిగా నేను ఎందుకు అవసరం? నేను వెళ్ళిపోతాను. అబాకర్ గారు, అతను మూర్ఖుడు. అతని తరపు నేను సారీ చెప్తాను కదా. మనసుకు చాలా కష్టంగా ఉంటుంది సార్. ఐ సెట్ సిట్ డౌన్. సంపంగి గారు, మీరు అలా ఆవేశంగా అరిస్తే బీపీ వస్తుంది, ఓపిగా వింటే జీకే వస్తుంది. మనిషి పెరిగే కొద్ది కొన్ని ఎముకలు జాయింట్పై కౌంట్ తగ్గుతుంది, ఇది వాస్తవం. ఇంటర్నేషనల్ రౌండ్ కంప్లీట్. మీ స్కోర్స్ ఏంటో చూద్దాం. ప్రభాకర్ గారు, పేరుకు తగ్గట్టే దూసుకుపోతున్న ఫిరంగి 40, ఇంకా నిద్ర లేవని లయన్ సీను 0. చూసుకోరా సీను, రాంగ్ ఆన్సర్స్ తో దెబ్బతిన్న సంపంగి -20. నౌ నేషనల్ రౌండ్ ఫస్ట్ క్వశ్చన్. నేషనల్ బర్డ్? నెమలి. నేషనల్ యానిమల్? పులి. నేషనల్ ఫ్రూట్? మ్యాంగో. నేషనల్ గేమ్? హాకీ. భగవద్గీతలో అధ్యాయాలు? 18. దశావతారాలు? 4 అవతారాలు. నేను చెప్తా, చైనా కమల్ హాసన్, చెన్నై కమల్ హాసన్, అమెరికా కమల్ హాసన్, బామ్మ కమల్ హాసన్. అన్నా, ఆయన అడిగిన కమల్ హాసన్ అవతారాలు కాదన్న, కమల్నాథన్ అవతారాలు. మత్స్య అవతారం, కూర్మ అవతారం, రామ అవతారం, కృష్ణ అవతారం. రైట్ ఆన్సర్ సీను, యు హావ్ ఏ బ్రైట్ ఫ్యూచర్ రా. థాంక్ యూ సార్, లవ్ యూ రే నాన్న. నెక్స్ట్, తెలుగులో ఫస్ట్ సినిమాస్కోప్ పిక్చర్ ఏది? అల్లూరి సీతారామరాజు. సూపర్ స్టార్ కృష్ణ హీరో, సాహసమే ఆయన ఊపిరి. ఫస్ట్ 70mm సింహాసనం, ఫస్ట్ కాబోయ్ మోసగాళ్ళకి మోసగాడు, ఫస్ట్ జేమ్స్ బాండ్ గోడాచారి 116. ఇలా అన్నిట్లో ఫస్ట్ బెస్ట్ ఆయన చూస్తే. రైట్ ఆన్సర్ అండ్ రైట్ ఇన్ఫర్మేషన్. కీప్ ఇట్ అప్ నాన్న, నువ్వు లీడింగ్ లో ఉన్నావురా. థాంక్యూ సార్. నేషనల్ రౌండ్ కూడా కంప్లీట్ అయింది. స్కోర్స్ ప్లీజ్. లయన్ సీను 70. థాంక్యూ సార్. ఫెరోషియస్ ఫిరంగి 40. సూపర్ సంపంగి -30. ఎలిమినేషన్ కి దగ్గరగా ఉన్నారు. ఇదంతా తొక్క తొండి తొర్రి. నేను ఒప్పుకోను యాంకర్ గారు, నాకు చాలా అనుమానాలు ఉన్నాయి. వీళ్ళ బతుకులు నాకు తెలుసు. ఈ ఫిరంగి గాడు రైల్వే స్టేషన్ లో జేబులు కొట్టేవాడు, ఈ సీను గాడు బస్ స్టాండ్ లో టీ అమ్ముకునేవాడు. వీళ్ళ కింద నాలెడ్జ్ ఎక్కడది? ఆ పేడి బూత్ గాడే పేపర్ లీక్ తీసి ఉంటాడు. ఏందన్నా, ఏంది నువ్వు మాట్లాడేది? నీ దేశ బిజినెస్ ఏంటి? ఏంటి బెట్టింగ్ లో అయితే? ఏంటి 4 గంటలు చేతిలో అయిపోయి ఉంటుంది. ప్రపంచంలో ఎప్పుడు ఎక్కడ ఏం జరుగుతుందో చెక్ చేస్తా ఉంటాను. ఆ నాలెడ్జ్ వర్కౌట్. ఎంత క్లాస్ నుంచి 10 వినోదం ఫిల్ చేస్తున్నాను. బోల్డ్ అని ప్రైజ్లు వచ్చినాయి, అది ప్రభావపడింది. కనీసం పేపర్ కూడా చదవని నీకు ఇవన్నీ ఎలా తెలుస్తే? తొక్క తొర్రి అంటాం తప్ప తాటి చెట్టు పెరిగినట్టు పెరగడం కాదు. కొంచెం నాలెడ్జ్ పెంచుకో. సంపంగి గారు, డోంట్ వరీ, మీలాంటి కంటెస్టెంట్స్ ని ఎంకరేజ్ చేయడానికి మేము యాంకర్ చాయిస్ పెట్టాం. యాంకర్ చాయిస్ ఫస్ట్ క్వశ్చన్. రాముడి భార్య? సీత. లక్ష్మణుడు వదిన? సీత. లవకుశుల తల్లి? సీత. ఫిరంగి గారు, యాంకర్ చేసిన క్వశ్చన్స్ ఇలాగే ఉంటాయి. సంపంగి గారు, ఈ క్వశ్చన్ కి నా లాంగ్వేజ్ లోనే కాదు బాడీ లాంగ్వేజ్ లో కూడా ఆన్సర్ ఉంటుంది. కరెక్ట్ గా అర్థం చేసుకుని చెప్పాలి, ఓకేనా? ఓకే. పంచ పాండవులు ఎంతమంది? ఓ 20 మంది ఉంటారా? కమాన్ చెప్పండి, పంచ పాండవులు ఎంతమంది? ఇంత గట్టిగా అడుగుతున్నాడంటే కనీసం 100 మంది ఉండి ఉంటారు. ఐ రిపీట్ ద క్వశ్చన్, పంచ పాండవులు ఎంత మంది? ఏంటి ఇది? మమ్మల్ని ఏమో జింబాబే ప్రెసిడెంట్ అర్జెంటీనా క్యాపిటల్ టఫ్ క్వశ్చన్స్ అడిగి ఇతనికి ఏమో పంచ పాండవులు ఎంత మంది 5 వేలు చూపిస్తారా? ఐదుగురు. ఐదుగురు ఇప్పుడు ఇవ్వడం కాదు. ఫిరంగి గారు, ఈ గేమ్ ఉద్దేశం గెలుపు ఓటమి కాదు, మీలో ఉన్న టాలెంట్ ని బయటికి తీసుకురావటం. ఇప్పుడు మీరు ఏదైతే పొజిషన్ లో ఉన్నారో సంపంగి గారిని కూడా అదే పొజిషన్ తీసుకురావాలన్నదే నా ప్రయత్నం.
దయచేసి ఈ గేమ్ కాన్సెప్ట్ ని నా ప్రయత్నాన్ని అర్థం చేసుకోండి. సార్ చెప్పేది అర్థం చేసుకుంటారా? ఇప్పుడు బాగా అర్థమైంది సార్ కదనా? అవునవును, మా సంపంగ మాత్రం ఈక్వల్ కావడమే మాకు కావాలి. థాంక్స్ రా. నో మెన్షన్. వెరీ గుడ్, దట్స్ ద స్పిరిట్. ఇప్పుడు లోకల్ రౌండ్ స్టార్ట్ చేద్దాం. లోకల్ రౌండ్ లో ఫస్ట్ క్వశ్చన్, ఈ ఊళ్ళో పోస్ట్ ఆఫీస్ ఎక్కడ ఉంది? గాంధీనగర్. కాలనీ సరిపోదు, డోర్ నంబర్ తో సహా చెప్పాలి. నెక్స్ట్, లైబ్రరీ ఎక్కడ ఉంది? ఇందిరానగర్. డోర్ నంబర్? సరే, మీకోసం క్వశ్చన్ ఇంకా సింప్లిఫై చేస్తాను, కాకపోతే దీంట్లో టైం లిమిట్ ఉంటుంది. 20 సెకండ్లో మీకు తెలిసిన 5 అడ్రస్లు డోర్ నంబర్ తో సహా చెప్పగలిగితే ఈ గేమ్ కి పోటుకాడు మీరే. ఐ రెడీ? ఐ యామ్ రెడీ. యువర్ టైం స్టార్ట్స్ నౌ. గో. నంబర్ 1 2-8-283 / 4 / B / 24 అంకలమ్మ థర్డ్ పత్రి. నంబర్ 2 డోర్ నంబర్ 7-11-77 / B / 44 పోతరాజ్ గారి వీధి కుంతకల్. నంబర్ 3 డోర్ నంబర్ 1-2-3 / 43 / 144 రాజావారి తోట ధర్మవరం. నంబర్ 4 డోర్ నంబర్ 120 / 420 / C / 24 ఆపోజిట్ ఆంధ్ర బ్యాంక్ హిందూపూర్. నంబర్ 5 డోర్ నంబర్ 4 / 24 బిసైడ్ ఉమాబార్ వరమకొండ. ఏమండి మీరు 20 సెకండ్లు ఇచ్చారు, 15 సెకండ్లు చెప్పా. పోటీగా టైటిల్ అదేగా. కానీ మీరు చెప్పిన అడ్రస్లు కరెక్ట్ అని గ్యారంటీ ఏంటి? గ్యారంటీ ఏంటి? అవన్నీ నా డూప్లికేట్ యూనిట్ లో ఒరిజినల్ అడ్రస్లు కావాలంటే చెక్ చేసుకోండి. అక్కర్లేదు. ఇట్స్ టైమ్ టు డిక్లేర్ ద టైటిల్ విన్నర్ పోటుగాడు. ఇట్స్ నన్ అదర్ దాన్ సూపర్ సంపంగి. కొత్త సినిమా టాక్ అడిగినట్టు ఎంత ఉత్సాహంగా అడుగుతున్నారా? బత్తి ఇంజక్షన్ ఇవ్వకుండా పెద్ద ఆపరేషన్ చేసుకున్నట్టు ఉంది. హ్యాపీ మరి కాదా? చాలు చూపిస్తాం, నీ దగ్గరకు వస్తే గేల్ చేసావు. ఓలానా సీఏ గారు సీక్వెల్ స్టోరీ చెప్పి అందరు ఈక్వల్ చేస్తారు కదా. సీఏ గారిలో గెస్సింగ్ కి అందరికి గ్రేస్ ఉందరా? మనం అందుకోవాల్సిన నీతి కూడా ఉందరా? ఏందన్నది? కలసి ఉంటే కలదు సుఖం, కుట్రలు పన్నితే కచేరీ ఖాయం. సీక్రెట్ చెప్తానని సెంటర్ లోకి తీసుకొచ్చావేంటే? నీకు ఇష్టం లేని పెళ్లి జరగనిపను. నీ కళ్ళలో నీళ్లు చూడలేను. నాకు నీకన్నా ఎవరెక్కువ కాదు. అయిపోయాడు ఈ రోజు నరుడు కొని జంబ గోవింద. నీ బాబు తోలు తీసి నువ్వు కొడుకున్న వాడితోనే నీ పెళ్లి చేపిస్తాను. ఒరే బిళ్ళ, నువ్వు ఇట్రారా? నేనా? నిన్నేరా పొట్టోడా? దానికి ఇష్టం లేని పెళ్లి చేస్తావరా? ఎవరు? నేనా? ఒక ఆడదాని గొంతు కోస్తావరా? నేను కొట్టు. నువ్వు అసలు దాని తండ్రి వేనా? నాకు తెలుసు ధనం, తండ్రి తోలు తీస్తే ఏ ఆడకూతురికైనా బాధగానే ఉంటుంది, కన్ను తీయకపోతే జీవితాంతం నువ్వు బాధపడాల్సి ఉంటుంది. కాపాడండి. ఏం పర్లేదు, అలవాటు అయిపోద్ది మా కాల. అయ్యో బుద్ధి లేదా? ఇష్టం లేని పెళ్లి చేస్తే తన బతుకు నాశనం అయిపోదా? అమ్మాయికి ఇష్టమైన వాడితో పెళ్లి చేయండి, మాట ఇవ్వండి.
ఎవరు? నేనమ్మా. నిన్నేరా? ఈ రోజు నుంచి మధ్యాహ్నం గంటకి ఇడ్లీ కూడా తీసుకురండి. మధ్యాహ్నం గంట అంటాడేంటి? అబ్బే ఏం లేదు, రోజు మధ్యాహ్నం అని గంట కొడతాడు. అందరం క్యూ కట్టి రూమ్ లోకి వెళ్తాం. ఇప్పుడు నిన్ను కుమ్మాడు కదా, అలా కుమ్మి వదిలేస్తాడు. గంట కొట్టడం అంటే అటులన నరకంలో కూడా ఇంత పెద్ద శిక్షలు లేవు. ఈ తండ్రి పాత్ర నాకొద్దు తండ్రి, మనం మన లోకంలోకి పోయిదాం. వచ్చిన పని పూర్తి కావాలి. ఈ దెబ్బలకే భయపడితే ఎలా చిత్రగుప్త? ఓర్చుకొనుము. ఓర్చుకోవాలా? దేహము నీది కాదు, దెబ్బలు నీకు కాదు, ఎన్నైనా చెప్పేదరు. ఏంట్రా ఇన్ని కార్లు వెళ్తున్నాయి, ఊళ్ళో ఏమైనా షూటింగా? కాదా, కనకానికి షూటింగు. అదేరా, కనకానికి తాంబూలాలంట. ఈ విషయం మాతో ఎందుకు చెప్పలేదు? మేమంతా పోయామనుకున్నావా? రే ఫ్రెండ్స్ అంటే ఒకే చెంబ పట్టుకుని కొట్టుకెళ్ళటం కాదురా. ఫ్రెండ్స్ అంటే ఒకే సిగరెట్ తో దమ్ము కొట్టడం కాదురా. ఫ్రెండ్స్ అంటే ఒక ఫిగర్. మీ ఫ్రెండ్షిప్ చూస్తుంటే నా కడుపు దేవేస్తుందిరా. చాలరా, ఈ జన్మకి స్నేహం చాలరా. వచ్చే జన్మ అంటూ ఉంటే అది కనకనక. ఈ జన్మలోనే నీకు కనకానికి పెళ్లి జరుగుద్ది. అయ్యా పల్లెలు మార్చుకోండి, ఆపండి. ఏ ఈ నిశ్చితార్థం నాకు ఇష్టం లేదు. ఆ అమ్మాయి అమ్మా బాబు అటున్నారు, వీడమ్మా బాబు ఇటున్నావు. మా అందరికీ నచ్చినప్పుడు మధ్యలో నచ్చకపోవడం నువ్వెవడీరా? పతితులార భ్రష్టులార బాధా సర్ప ద్రష్టులార ఏడవకండి ఏడవకండి, నేనున్నా నేనున్నా. కన్నవాళ్ళు కనికరించకపోయినా నీ ప్రేమకు నేనున్నాను చెల్లమ్మా. ఎరా తాగొచ్చావా? మీరుండండి వీర్రాజ్ గారు. ఏయ్ సార్, కనక మావాడు ప్రేమించుకున్నారు. ఈ విషయం తెలియక ఈయన కనకానికి మీ సంబంధం గాయం చేశాడు. ఇది తప్పు. ఏ గొట్టం గానిరా, నేను ప్రేమించింది మా అప్పలరాజు గారిని. చిచి, ఈ దారుడబ్బగా నేను ప్రేమించానా? అదేంటి, నేను కనుక చాలా స్ట్రాంగ్ గా ప్రేమించుకున్నామని చెప్పాడు మాతోటి. ఎరా నేను నిన్ను ప్రేమించానా? నీ మొహం ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా? నీ అబ్బా ఊరు పొందిన అక్కడే ఉండరా, వస్తున్నాను. కూతురు ఈ వీరబాబు కూడా ఎంత చెడ్డాలు చేస్తాడు అనుకోలేదు. నేనా? కనుక నేనేం చేయరా? నువ్వే ఇంతున్నావు, నువ్వు నన్ను కష్టాల నుంచి బయటపడేస్తావా? నువ్వు చాలా అందంగా ఉంటావు తెలుసా. అబ్బో సిగ్గే. ఈరోజు పిచ్చి కుక్కలమ్మ బిజినెస్ మీద పడతారా? నిన్ను కంటె కొరికి చంపేస్తారా? నిన్నే అన్నా. అమ్మా అదే చింతపండు కలర్, ఇదే పనసపండు ఫిగర్, చిట్టడిలో తుప్పల్లా జుట్టు, కుంపట్లో నిప్పుల్లా కళ్ళు, కాకరకాయ స్కిన్ను, కొబ్బరికాయ చిన్ను, డిట్టు మా పండుగడే. ఎవడా పండు? నా బెస్ట్ ఫ్రెండ్. ఈ ఫ్రెండ్ మూర్తి గారు,
గాడ్ ఇస్ గ్రేట్ అండి. మిస్ అయిపోయిన మా పండుగను మళ్ళీ నా ముందు తెచ్చాడు. అంటే తప్పిపోయాడా? పైకి పోయాడు. నేనే చంపేశాను. ఫ్రెండ్ ఎందుకు చంపేశావు? అదో మిస్టరీ లాంటి హిస్టరీ. ఈడికేం స్టోరీ చెప్తాడు? అన్నప్రాసన రోజే మేమిద్దరం పోలీస్ క్యాప్లు పట్టుకున్నాం. ఐదో క్లాస్ లోనే పెద్ద కాపులు అవ్వాలని పెట్టుకున్నాం. గ్యాప్ లేకుండా చదివి టాప్ లో పాస్ అయ్యి కాపులు అయ్యాం. వాడు అండర్ కవర్ కాపు, నేను అందరికీ తెలిసిన కాపు. ఒక రోజు మాఫియా మొహాలు కవర్ చేసుకున్న మీద అటాక్ చేశారు. నేను ఎన్కౌంటర్ చేశాను. ఒక్కో కవర్ ఓపెన్ చేసి చూశాను. లాస్ట్ కవర్ ఓపెన్ చేసి ఎవరైపోయింది? ఆ కవర్ లో ఉన్న అండర్ కవర్ లో ఉన్న మా ఫ్రెండ్ పండుకో. అరే అన్నాను, వాడు లేవలేదు. ఫ్రెండ్ని చంపేశాను. నేను గిల్ట్ ఫీలింగ్ తో గీజర్ ఆన్ చేసి హాట్ షవర్ కింద అవర్స్ కొద్దీ నిలబడ్డాను. బాడీ బాగలేదు తప్ప సోల్ కూల్ అవ్వలేదు. ఇన్నాళ్ళకి అలా ఉన్నా నిన్ను ఇలా చూస్తుంటే నీకోసం ఏమన్నా చేయాలనిపిస్తుంది. నువ్వు క్లోజ్ చేసిన బెల్ట్ షాపులన్నీ ఇమ్మీడియట్ గా ఓపెన్ చేయాలి. ఇంత చిన్న కోరిక ఎంత పెద్ద మనసులో అనేది పంజాబ్ టీమ్ గెలవగానే ప్రీతి జంతా హగ్గిస్తుందా ముద్దిస్తుందా? సిక్స్ కొట్టిన కోహ్లీ చీర్ గెలిచి సైట్ కొడతాడా కొట్టాడా? ఆడియన్స్ లో కూర్చున్న అంబానీ కొడుకు చిప్స్ తింటాడా పఫ్స్ తింటాడా? ఇలా వాళ్ళు మ్యాచ్ వేసే బాల్స్ కంటే మేము వేసే బెట్టింగ్స్ ఎక్కువ. కానీ ఓడిపోయిన వాళ్ళందరూ డబ్బులు ఇస్తారని గ్యారంటీ ఏంటి? గ్రూప్ మెసేజ్ పెట్టా, మొత్తం 10 నిమిషాలు ఎక్కడ ఉంటారు. థాంక్యూ. ఇదే మా టీమ్ 20. రేయ్ అన్న నమస్తే చెప్పండి. నమస్తే. రేయ్ సార్, వీళ్ళ లోపలేసి 20-20 మ్యాచ్ స్టార్ట్ చేయండి రా. మ్యాచ్ ఏంటి? డిపార్ట్మెంట్ బిల్డింగ్ తెప్పిస్తానని నువ్వు తెచ్చుకున్నావేంటనా? నువ్వు ఈ స్టోరీకి రచనా సహకారం అందించినప్పుడే నేను గెస్ట్ చేసి ఉండాల్సింది. వాంటెడ్ గానే వెన్నుపోటు పొడిచావు కదా. అదే ఉందన్నా వానపోంగండి. నువ్వు తాచుపావు, చచ్చిన పావును ఇంకా చంపకు. చుక్కలు కనబడ్డాయా? మధ్యలో కన్నీటి చుక్కలు అడ్డుపడి మసగ మసగా కనిపించినాయి. సాటి మనిషి కష్టం. వీళ్ళ మొహాలు చూస్తే ముందు మా మొగుళ్ళని పొడిచేస్తే శని వదిలిపోద్ది అన్నట్టుకుంది. చూసారా? కాబట్టి మిమ్మల్ని ఎవరు వదలను, లేకపోతే 50 లక్షలకి గేమ్ ఆడతారా? 50 లక్షల? 50 లక్షలు ఏనంట? ఇంక నేను 2.5 కోట్లు ఇచ్చిపోయా. ఈ ముక్క ముందే తెలిస్తే ఎంత బాగుండేది. అనవసరంగా నారాయణ గారికి 1 కోటి రూపాయలు ఇచ్చాం. ఏంట్రా డిస్కషన్? కొంప తీసి 50 కోట్లు అనుకున్నారా ఏంటి? అదే అంత మెదడు మాకెక్కడ నడిచింది బాబు. ఇప్పుడు ఆదివారం, రేపు 10 కల్లా క్యాష్ నీ చేతిలో ఉంటది. తేడా వస్తే పీకలు వేచిపో. నా గుర్తు కదా, నుంచుకో. నువ్వు కదా అదిరా బావా, ఇంత పెద్ద కొంపుంది కాబట్టే మహారాణి గారికి అంత బలిసింది. పూట పూటకి గంట కొట్టి మరి ఇదప్పుడు ఎదురా బాబు. మానోపు గురించి కాదు బాబు, మీరు రోజుకు ఒక్కళ్ళని మాత్రమే కొడితే తమరు కొంచెం స్ట్రెయిన్ దగ్గుద్దని. మీరు అన్నట్టే కానిద్దాం, నేను ఒక్కడే కొడతాను, తర్వాత మిమ్మల్ని మీరే కొట్టుకోవాలి. బాబు ఒక్క నిమిషం. ఇదేదో బాగానే ఉంది. అతను ఒక్కడనే కొడతానంటున్నాడు కనుక మిగిలిన వాళ్ళందరూ అలా అలా తాకించుకుంటాం. అలాగే తెలిందా? తెలియదు తెలియదు. అదే తిరిగి తిరిగి నీ దగ్గరకు వచ్చిందంటే దీన్ని బట్టి నీకేం అర్థమైంది? భూమే కాదు దెబ్బలు కూడా గుండ్రగా ఉంటాయి అని అర్థమైంది అయ్యా. అమ్మని మనోళ్ళ ఒంటి మీద బంగారం ఉందేంటి? ఇచ్చండి. అబ్బే కాకి బంగారం. కాకి బంగారం అంట? ఏట పెద్దప్ప
చిన్న బ్యాలెన్స్ అట్టేవేంటి బాబు? ఇది తాళిబొట్టు. తాళిబొట్ట పాపం బాబు, మేమేమి చేయలేకపోయినా పైలకంలో ఎముడు ఊరుకోడు. ఎముడంటే ఆడి మొగుడు వచ్చినా మనమేం కేర్ చేయం. ఎరోయ్ ఎముడు రే, రాబే, ఇదేదో పెద్ద నీళ్ళు కట్టింది, తిరిగి పడుకొస్తావా, నా చూసుకుందాం. నానా, ఈ పిల్ల నాకు తెగ నచ్చేసింది. తప్పురా, నీకు పిన్నే వద్ది. వదిన తల్లితో సమానవరా. ఏంటి మంచి హుషారు కొన్నావంటే? విజిలేసినందుకు 50 ఫైన్ కట్టు. దువ్వ అబ్బులు, మేము అడిగింది డబ్బులు, కట్టు బే. కట్టకపోతే బాడీ పట్టాల మీద తేలుద్ది. ఏ ప్లాట్ఫామ్ ఖాళీ లేదండి. ఈ జోక్లే చేస్తున్నాడు రా, కుమ్మండి. కుమ్మితే ఊరుకుంటా మరి. విక్రమ్ రాథోడ్ అసిస్టెంట్. ఇంకెక్కడ విక్రమ్ రాథోడ్? ఎప్పుడో పోయాడు, అందుకే కదా మేము మళ్ళీ మొదలెట్టాం. అచ్చా, ఓసారి అటు చూడు. మీకు దండం పెడతాను సార్, ఇక్కడి నుంచి స్టార్ట్ చేయండి సార్. అక్కడి నుంచి మొదలు పెడితే నా దగ్గరికి వచ్చేసరికి చచ్చిపోతాను సార్. కొత్త కొత్తగా రూల్స్ పెట్టకు సార్. మీరు ఇక్కడి నుంచి స్టార్ట్ చేయండి సార్. బా, ఇప్పుడు కాదురా, ఊళ్ళో చాలా పనులు ఉన్నాయి, తీరికి చూసుకొని ఒక ఫుల్ డే మీకు ఇచ్చేస్తాను. ఓకే సార్, మీరు వచ్చినంత వరకు ఇక్కడే ఉంటాను సార్. బాబాయ్ నువ్వా? వరసలు వద్దు, ఇద్దరం చెరువైపు సర్దేసుకుందాం. ఏంటిది ఏంటిది బాబు, మీ ఇద్దరు సర్దుకోగలేంది, నేను ఒక్కడిని ఎక్కువైపోయానంట, అడ్జస్ట్ అయిపోదాం. నెల రోజు ఇంటికి రావట్లేదని మామిడి గోల్ చేస్తుందన్న. కదిలితే సంపేస్తాను రే, ఆయన వచ్చారంటే నీ ఓట కూడా నాకు తగిలించగలరు. బాబు ధర్మం చేయండి బాబు, తిండి తిండి 2 రోజులు అయింది ఇక్కడ, 1.5 రోజులు అయింది. పల్లవా, నీ మ్యాక్స్ వచ్చిందిరా. అదిగో పులి వచ్చింది, అందరూ చచ్చో. సార్ మేము రెడీగా ఉన్నాం సార్, మా కోట మాకు ఇచ్చాను సార్. మూడ్ లేదురా, మళ్ళీ వస్తాను. ఒరే మీరు మాత్రం ఎక్కడ ఉండండి రోయ్, లేకపోతే కోట డబుల్ అవుతుంది. సార్ సింగిల్ అయితే సార్.